ఇంకొకటి ఇల్లు గురించి చెప్పండి. వేణుగాసాగర్ సేమ్ అండి. ఎక్కడ కానీ ఎక్కడ ఆవేశం అనేది లేదు, కూల్గా వెళ్ళిపోయేది. ఒక చిన్న స్మైల్తో, చిన్న స్మైల్, ఆ స్మైల్లో కూడా ఎంత కూల్నెస్ కనబడేదో మాకు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అందరినీ ఒకేసారి గ్యాదర్ చేసేసి అందరినీ ఒక దగ్గర ఉంచి మీది ఇది అని విత్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎలా డైలాగ్ కొట్టాలో, ఏ డైలాగ్ ఏ ఎక్స్ప్రెషన్ అని ఆయనే చెప్పేది. మేము ఇన్వాల్వ్ అయిపోయి కథం సీన్ ఒకసారి ఫసక్ అంటే మంచి పదాలు యూజ్ చేస్తాం. అప్పటికప్పుడు ఎక్కువ ఎవ్వరం ఎక్కువ టేక్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఎవరు ఓన్గా చేస్తే కొన్ని టేక్స్ అవుతాయి కావచ్చు, కానీ సార్ దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంక్లూడింగ్ బాడీ లాంగ్వేజ్, పెద్దమ్మ చేసింది విజయలక్ష్మి, ఆమెకైనా ఎవరికైనా ఇలా రావాలి ఇలా చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ విలేజ్లో ఎట్లుంటారో అది వాళ్ళు చూసారా లేదో తెలియదు, అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి అలా ఇక మన ఎట్లా తెలంగాణ కొట్టేసినామా అంతే. ఇంకా నాకేముంది ఆడవడం, ఒకసారి ఇట్లా వచ్చిడు పోవడం అట్లా ఓవరాల్.